గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యు? నిన్న ఇచ్చినటువంటి వర్క్ చక్కగా రాశారు అందరూ. ఆ నుండి అమ్మహ వరకి క్లాస్ వర్క్ బుక్ లో రాశారు కదమ్మా, స్లేట్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ఇవాళ మనము నెక్స్ట్ లెటర్స్ నేర్చుకుందాం. ఇక్కడ వరకు అచ్చులు మనం ఇక్కడ నుండి ఎక్కడి వరకు అని చెప్పుకున్నాం, ఆ నుండి అమ్మహ వరకు అచ్చులు అని చెప్పుకున్నాం కదా. అచ్చులు మీకు అందరికి వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి, వర్ణమాలలో మనము టూ పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ నుండి ఆ అమ్మ నుండి అహ అంతఃపురము వరకు ఇవేంటి అచ్చులు. మనం ఇప్పుడు హల్లులు నేర్చుకోవడానికి ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ టూ లెటర్స్ ఇవాళ నేర్చుకుందాం, ఓకేనా? ఇక్కడ చూడండి, కా కమలం. ఏంటిది కమలం? కమలం ఎక్కడ పూస్తుంది? నీళ్ళలో కదా. కా కమలం, ఖ ఖడ్గం. కా కమలం, కా ఖడ్గం. ఖడ్గం అంటే ఏంటి? కత్తి అన్నమాట. కత్తి తోటి రాజులు కత్తులతోటి యుద్ధం చేస్తారు కదా, ఇలా ఖడ్గం అంటారు దాన్ని. ఖ కమలం, ఖ ఖడ్గం. మరి స్లేట్ మీద అమ్మ పెట్టిస్తే ఎలా దిద్దాలో నేను ఇక్కడ దిద్దుతాను, సేమ్ మీరు కూడా అలాగే దిద్దితే తొందరగా రాయడం మీకు వస్తుంది. ఇటువైపు చూడండి అమ్మా, ఫస్ట్ ఇక్కడ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఎస్ లాగా మీకు ఏబిసిడీలలో ఎస్ ఉంటుంది కదా, ఎస్ దిద్దినట్టు ఇలా దిద్దాలి. గీత మీద నుండే, గీత పక్కకి పోవద్దు అసలు. దిద్దిన తర్వాత ఇలా దిద్దిన తర్వాత పైన ఇలా రైట్ ఉంది కదా, ఈ రైట్ ను పెట్టాలి. ఈ రైట్ ను ఏమంటారు? తలకట్టు అంటారు. ఓకే, నెక్స్ట్ కా కమలం దిద్దాం కదా, నెక్స్ట్ కా ఖ ఖడ్గం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా దిద్ది, ఇలా దిద్దిన తర్వాత ఈ హాఫ్ సర్కిల్ గీత పై వరకు రాయాలి. రాసి కింద స్టాండింగ్ లైన్ రాయాలి. రాస్తేదేంటి? ఖ ఖడ్గము. ఇక్కడ నుంచి మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఖ ఖడ్గము నేర్చుకోవడం కొంచెం కష్టము. మీరు టీచర్ వైపు చూసి అలాగే దిద్ది ప్రాక్టీస్ చేస్తే ఒకటికి 5 సార్లు ఇలా స్లేట్ మీద ఊరికే దిద్దితే మీకు రాయడము ఈజీగా వస్తుంది. ఇలా నాలాగా ఇప్పుడు చూడండి, నేను దిద్దాను కదా, మరి నేను దిద్దినే కాబట్టి నాకు చక్కగా రాయడం వస్తుంది. ఇప్పుడు ఇదేంటి? కా కమలం, నెక్స్ట్ కా ఖడ్గము. కా కమలం, కా ఖడ్గం. ఫస్ట్ మనం కా రాసేటప్పుడు మీరు క్యాపిటల్ ఎస్ రాస్తారు కదమ్మా, క్యాపిటల్ ఎస్ తెలుసు కదా. ఆ క్యాపిటల్ ఎస్ ని పైన గీతకి కింద గీతకి టచ్ అయ్యేటట్టు మొత్తం పెద్దగా రాయాలి ఇలా క్యాపిటల్ ఎస్. ఓకే, ఇలా రాసి పైన రైట్ పెట్టాలి తలకట్టు, ఇలా రాయాలి. నెక్స్ట్ ఖా ఖడ్గము రాసేటప్పుడు ఉల్టా సి రాయాలి. సి మనం యాక్చువల్ గా ఇటు రాస్తాం కదా, ఇటు కాకుండా ఇటు సైడ్ రాయాలి. ఓకే, ఇలా రెండు సీలు ఇటు సైడ్ రాయాలి. రాసి ఈ గీత నుంచి ఇలా రాస్తే ఇప్పుడు ఏమొచ్చింది? కా ఖడ్గం వచ్చింది కదా, ఈజీ కదా. ఇలా రాసేటప్పుడు ఫస్ట్ ఒకసారి ఇలా రాసి తర్వాత మళ్ళీ కా కమలం, కా ఖడ్గం ఇలా రాస్తే మీకు తొందరగా రాయడం వస్తుంది. క్లాస్ వర్క్ బుక్ లో ఒకదాని కింద ఒకటి స్ట్రెయిట్ గా ఉండాలి లెటర్స్ అన్ని కూడా. ఇలా క్రాస్గా రాయొద్దు. ఇప్పుడు నేను కా కిందనే కా రాశాను కదా, మీరు మళ్ళీ ఖా ఖడ్గం కిందనే ఖా ఖడ్గం రాయాలి. ఇది ఇక్కడ ఉంటే మీరు ఖా ఖడ్గము ఇక్కడ రాస్తే రాంగ్. ఇది చూడడానికి మంచిగా కనిపించదు, బాగుండదు, అలా రాయకూడదమ్మా. సో మళ్ళీ దీని కిందనే ఖా ఖడ్గము ఇలా ఏ అక్షరం కింద ఆ అక్షరము చక్కగా రాస్తే మీ హ్యాండ్ రైటింగ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటారు. మమ్మీ డాడీ కిస్ పెట్టుకుంటారు, అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు కూడా అందరూ మంచి అబ్బాయి మంచి అమ్మాయి అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. మంచి పిల్లలు కదా యూకేజీ పిల్లలు. ఇలా రాస్తే చక్కగా ఉంటుంది. అప్పుడు నేను మీ బుక్ లో వి గుడ్ కూడా ఇస్తా, స్టార్ వి గుడ్.
కావాలి కదా మీకు ఇది ఓకే ఇప్పుడు ఒకసారి చదువుదాం మనం ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈక ఊ ఉడత ఊ ఊయల రు ఋషి ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐదు ఓ ఉంటే ఓ ఓడ ఔ ఔషధం అం అంకెలు అహ అంతఃపురం కా కమలం కా ఖడ్గం ఇలా యాక్షన్ చేసి ఫిగర్స్ తో సహా నేర్చుకుంటే మీకు బిట్స్ ఈజీగా అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుదాం ఓకేనా ఆ ఇ ఇ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా ఇలా క్యాప్స్ తోటి కూడా చదువుకోవచ్చు నెక్స్ట్ ఆ ఆ ఇ ఇ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా క ఖా ఇలా సైలెంట్ క్లాప్స్ తోటి కూడా మనము ఈ ఫింగర్ సౌండ్స్ తోటి కూడా చక్కగా నేర్చుకోవచ్చు ఇలా నేర్చుకొని డాన్స్ తో పాటు ఎవరైతే రీడింగ్ చేసి ఫస్ట్ నాకు పంపిస్తారో వాళ్ళు వాళ్ళకి నేను మంచి ప్రైజ్ ఇస్తా ఓకేనా మరి అలాగా నేర్చుకోండి బుక్ లో చక్కగా నీట్ గా రాయండి అమ్మా ఓకే